టీడీపీ కార్యాలయంలో యనమల మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దానికి గొప్ప కార్యక్రమం అంచేత ఆ ఓటును ఉపయోగించుకుని ఈ ప్రభుత్వానికి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలనేటువంటిది నా విజ్ఞప్తి. అందరు ప్రజలకి కూడా లోకల్ బాడీస్ ఒక ఛాన్స్, ఈ ప్రభుత్వాన్ని సెటరైట్ చేయడానికి లోకల్ బాడీస్ ఒక అవకాశంగా తీసుకుని ఈ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మన బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లో ఉంది. ఎంచేతంటే మిగతా వ్యవస్థలన్నీ చేతులు ఎత్తేసాయి. అంచేత మిగతా వ్యవస్థలన్నీ చేతులు ఎత్తేసినప్పుడు గవర్నర్ వ్యవస్థ చేతులు ఎత్తేసింది, పోలీసు చేతులు ఎత్తేసారు, ఎగ్జిక్యూటివ్ పవర్ చేతులు ఎత్తేసారు, ఇంకా ముఖ్యమంత్రి గారి ఇష్టారాజ్యంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు ఒక ఫ్యాసిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా రక్షించుకోవాల్సిన బాధ్యత ఒక్క ప్రజలదే. ప్రజలు ఈ ఎలక్షన్లో గుణపాఠం చెప్పాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దేనికండి? ఆ ఆర్డినెన్స్ కూడా ఓకే, ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి పవర్ గవర్నర్ గారికి ఉంది. ఆర్డినెన్స్ ఇచ్చే పవర్ గవర్నర్కి ఉంది అండర్ 211 ఉంది. కానీ ఆర్డినెన్స్ ఇచ్చే ఏమిటి ఆర్డినెన్సు, దాంట్లో ఏముంది ఆర్డినెన్సు, దాంట్లో ఉండే ప్రావిజన్స్ అన్నీ కూడా పాత ప్రావిజన్సే. దాంట్లో వీళ్ళు యాడ్ చేసింది ఏంటంటే ఎలక్షన్ తర్వాత కూడా గవర్నమెంట్ కావాలనుకుంటే పనిష్ చేయొచ్చు అనే ప్రావిజన్ ఒకటి పెట్టారు దీంట్లో 211లో, సెక్షన్ 211లో. సరే, సెక్షన్ 212లో పనిష్మెంటు, అదొక చిన్న అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ ఏంటంటే 3,000 రూపాయల ఫైన్ ఉండేది 10,000 రూపాయల ఫైన్ పెట్టారు. అదేవిధంగా అక్కడ పనిష్మెంటు 3 ఇయర్స్ ఉంది, ఇక్కడ పనిష్మెంట్ ఉంది. వాళ్ళు మార్పులు చేసిన రెండు ఆ రెండు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సెక్షన్ 211లో ఉండేటువంటి ప్రధాన అంశం. ఎలక్షన్ల తర్వాత కూడా గవర్నమెంటు